వ్యాక్సిన్ తోనే ప్రాణాలకు రక్షణ అని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని పలు వార్డుల్లో కోవిడ్-19 నివారణకు జరుగుతున్న వ్యాక్సినేషన్పై ప్రజలను కలిసి మాట్లాడారు. స్థానిక ఫిర్దోస్ నగర్లోని పలువురు ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శ్రీహరి, డాక్టర్ సతీష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ముందు ఉన్న డెల్టా వేరియంట్ అనండి, లేదా దానికంటే ముందు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో వచ్చిన ఏ వేరియంట్ చూసేసినా అన్ని వేరియంట్స్ అంటే ఈ వేరియంట్ ఎక్కువ ఫాస్ట్గా ఇది ట్రాన్స్మిషన్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనమందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదంటే 2 డోసెస్ కంపల్సరీ, ఎందుకంటే ఈ 2 డోసు వేసేసుకుంటేనే ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, లేదా డెత్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకోవాలి. నిన్ననే మన సిఎస్ గారు కూడా హాస్వెల్ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా మనం వ్యాక్సినేషన్ ఎలా పేస్ని ఇంప్రూవ్ చేయాలి, అలాగే 2 డోసెస్ కూడా 100% మనము ప్రతి విలేజ్లో కూడా, ప్రతి హ్యాబిటేషన్లో, ప్రతి కాలనీలో, ప్రతి వార్డులో కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జిల్లాకి రోజుకి 15,000 టార్గెట్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకు అంటే మనం ఫస్ట్ డోజ్లో మన మంచిర్యాల జిల్లాకి సంబంధించింది 95% మనది ఫస్ట్ డోజ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా సెకండ్ డోజ్ చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 డోసెస్ కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే కోవాక్సిన్ కోవిడ్ షీల్డ్ బట్టి ఎన్ని రోజుల తర్వాత సెకండ్ డోజ్ వేసుకోవాలనేది ఉంటుంది. ఫస్ట్ డోజ్ వేసుకొని సెకండ్ డోజ్ డ్యూ ఉన్న వాళ్ళు లేదా ఓవర్ డ్యూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాలంటరీగా ముందుకు వచ్చి వేసుకోవాలి. ఈ ముందులాగా కాకుండా మనం ప్రతి అంటే హ్యాబిటేషన్ స్టెప్ వరకు వెళ్తున్నాము, కొన్ని దగ్గర అవసరం ఉన్న దగ్గర డోర్ స్టెప్ వరకు కూడా వెళ్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకుంటేనే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, అలాగే వాళ్ళ నేబర్ వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరు వేసుకోలేదు 1 డోస్ కూడా, అలాగే ఫస్ట్ డోస్ వేసుకొని సెకండ్ డోస్ ఎవరు వేసుకోలేదు, వాళ్ళందరినీ కూడా మనం కోరుతున్నది ఏంటంటే మనము ఆరోగ్యంగా, మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు వాలంటరీగా ముందుకు వచ్చేసి వేసుకోవాలని కోరుతున్నాం.